ఈరోజు కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు గారి పర్యటనని అడ్డుకుంటున్నారని కొంతమంది, లేకపోతే ఆయన సభకు పర్మిషన్ ఇవ్వడం లేదని కొంతమంది మాట్లాడడం నిజంగా వారి విజ్ఞతకి వారి చదువుకి నాకు వాళ్ళు చదువుకున్నారు లేదా అనేటటువంటి ఒక ఆలోచన వస్తుంది. ఎందుకంటే కందుకూరులోనూ తర్వాత నిన్న జరిగినటువంటి ఇన్సిడెంట్స్ లో 8 మంది ఒక దగ్గర, 3 ఇంకొక దగ్గర చనిపోతే కనీసం వారి ఆత్మ శాంతించేటటువంటి సమయం కూడా ఇవ్వకుండా వెంటనే ఏదో మళ్లీ ఉద్ధరించాలని చెప్పి కుప్పంలో అడుగు పెట్టడం, ఇక్కడికి వచ్చి ఏం చేశారని నాకు అసలు అర్థమే కావడం. ఇక్కడ కూడా ఇంకొంతమంది చంపాలనుకుంటున్నారేమో నాకు తెలియదు, కానీ గవర్నమెంట్ వెరీ క్లియర్ గా జీవో నంబర్ 1 ప్రకారం ఎక్కడ కూడా బహిరంగ సభలు కానీ ఈ షోస్ కానీ పెట్టకూడదు అని చెప్పలేదు. ఒకవేళ పెట్టాలనుకుంటే రోడ్ షోస్ అవాయిడ్ చేయండి, దయచేసి ఆ ఆర్గనైజర్స్ ఎవరైతే ఉంటారో వారు పోలీసుల దగ్గర పర్మిషన్ తీసుకుని ఖచ్చితంగా ఎక్కడ లాస్ ఆఫ్ డెత్ లేకుండా ఉండే విధంగా చేయాలనేది, లాస్ ఆఫ్ లైఫ్ లేకుండా ఉండే విధంగా చేయాలనేది మాత్రమే ఆ జీవో నంబర్ 1 లో ఉంది. దానికి అనుగుణంగానే పోలీసు వారు కూడా నిన్న ఇక్కడ ఉండేటువంటి తెలుగుదేశం వాళ్ళని క్వశ్చన్స్ అడగడం, వారు నిన్న రాత్రి 10:30 వరకు వెయిట్ చూశారు, వాళ్ళు రిప్లై ఇవ్వకపోతే మరి ఇంకా రోడ్ షోని ఆపకుండా ఏం చేయాలని చనిపోతే కనీసం పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఎందుకు ఇలా జరిగిందని కూడా ఎక్కడ ఒక కామెంట్ కూడా చేయలేదు. నాకు ఒకటే ఒకటి అనిపిస్తాను, ఇంత ఓవర్ యాక్షన్ గా మాట్లాడేటువంటి జనసేన వారు కానీ పవన్ కళ్యాణ్ గాని కనీసం రాబోయే వాళ్ళ సభ ఏదైతే 14, 13 పెడతా ఉన్నారో దాంట్లోనైనా కనీసం ఇంతమంది చనిపోయారు కానీ వాళ్ళ ప్రాణానికి ఆత్మకు శాంతి కలగాలన్న ఒక మాట అంటారో లేదో అని నేను నిజంగా వేచి చూస్తున్నాను పవన్ కళ్యాణ్ గారి ధోరణి మీద. అంతేకాకుండా ఈరోజు కుప్పంకి చంద్రబాబు నాయుడు గారు వచ్చి అనవసరంగా ఇక్కడ ఉండేటువంటి పీస్ఫుల్నెస్ ని ఈ పండగ వాతావరణంలో ప్రజల్ని డిస్టర్బ్ చేయడం తప్పితే ఈయన ఏం చేయడానికి ఇక్కడ రావడం లేదు. ఈ గ్రామ సభలు కానీ ఇంకోటి కానీ రాష్ట్రం మొత్తం మీద ఇంతమంది చనిపోయారు కాబట్టి రాష్ట్రంలో ఎక్కడ కూడా ప్రజలు ఈయనని ఇప్పుడు స్వాగతించేటటువంటి పరిస్థితి లేదు కాబట్టి కనీసం సొంత నియోజకవర్గానికైనా వచ్చి ఫేస్ కాపాడుకుందాం అనేటటువంటి దూరంలో ఈరోజు ఈ కార్యక్రమం జరుగుతా ఉంది. తప్పితే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు రావాలని కానీ ఆయన హారతలు పట్టేటటువంటి కానీ ఎవరు లేరు. మొత్తం కుప్పం మారిపోయింది, జగనన్న సంక్షేమం కోసం ప్రజలందరూ కూడా ముగ్గులయ్యారు. కొత్త పెన్షన్ల కార్యక్రమం ఏదైతే పెంచి మేము ఇవే పెన్షన్లు ఇస్తా ఉన్నామో ఆ కార్యక్రమంలో అందరూ భాగస్వాములు. నిజంగా ఒక పండగ వాతావరణంలో ఉన్నప్పుడు అనవసరంగా ఈయన వచ్చి ఇక్కడ ఉన్నటువంటి పీస్ఫుల్ అట్మాస్ఫియర్ కూడా చెడగొడుతున్నందుకు నిజంగా నాకు చాలా బాధాకరంగా కూడా ఉంది. థ్యాంక్ యూ.